ఎవరండి? మీ ఆయన. అదే ఇంట్లోకి ఎంటర్ అయ్యే ముందు అడుగుతారు కదా పేరు చెప్పమని. సో పేరు చెప్పొచ్చుగా. అశోక్ గజపతి. అశోక్ గజపతి. సో అశోక్ సార్ అశోక్ గారు అంట. ఓకే. సో చాలా మందికి ఏంటంటే యామిని గారు ఏ ఇంటికి వెళ్తారు, చాలా ఇళ్లలో కూడా తెలుగింటి అమ్మాయి లాగా పరిచయమైన ఒక అమ్మాయి ఎలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది, చాలా క్వశ్చన్స్ ఉండా. మరి మీ లైఫ్ లోకి యామిని గారు ఎలా వచ్చారు? అన్ఎక్స్పెక్టెడ్. దీనికి కారణం మా అక్క. అక్క? అక్క. యాక్చువల్లీ జరిగిండేది లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 26th. 15th జరగాలి స్వతంత్రం వచ్చిన రోజు. లేదు అదే చెప్తుంది. ఆగస్ట్ 26th వరలక్ష్మి వ్రతం రోజు. ఓకే. కాల్ వచ్చింది. మా మామ ఫోన్ చేశారు, మీ మనసులో ఏమన్నా ఉన్నారా లేదా ఎవరన్నా ఉన్నారా ఇంకా లేదంటే ఏంటి అంటే, లేదు మామ ఇంకా 2-3 ఇయర్స్ పెళ్లి చేసుకోవాలి, ఇప్పుడు వెళ్ళి అవుతుంది కదా, అప్పుడు ఇంకా గృహ ప్రవేశం కాలేదా, 2-3 ఇయర్స్ మామ అంటే నేను ఇప్పుడు రేపు చేసుకోమలేదు, జస్ట్ నీకు ఎవరన్నా ఇష్టపడి ఉన్నారా లేదా లవ్లో ఉన్నావా ఇట్లా అడిగాడు. అదేం లేదు మామ, టైం కావాలంటే సర్లే అని చెప్పేసి పెట్టేశారు అంతే. వరలక్ష్మి వ్రతం. దాని తర్వాత మా అక్క ఫోన్ చేసి ఎవరో కాదు ఇట్లా అమ్మాయిని, అంతకుముందు ఈ అమ్మాయి గురించి లండన్లో మా ఫ్రెండ్స్తో యాక్చువల్లీ ఒక వీడియో చూసే తనది. ఓకే. టమాటో అంటే మా రీజనల్గా ఇక్కడ ఎక్కువ టమాటోని పండుతుంది, ఎక్కువ మాకు మా అత్తగారు ఊరు సైడ్ పక్క ఉండే అంతా టమోటా అంటే ఇది ఎక్కడో మనం విన్నామని మా అక్కని అడిగా. యాక్చువల్ అడిగితే వెంటనే మా అక్క అడిగితే ఇట్లా వాళ్ళ వీళ్ళ బంధువుల ఈ అమ్మాయి అంట, వాళ్ళ కూతురు అంటే వరుస అయితే నాకు మరదలు అవుతుందంట. అవుతుంది. యాక్చువల్లీ మా అత్త వాళ్ళ అక్క మా అమ్మ వాళ్ళ తమ్ముడు చేసుకో అక్కడ ఉన్నారు. సో అలా ఆ రిలేషన్స్లో మరదలు అవుతుంది అంటే మా రూమ్లో చెప్పా అబ్బాయి బాలా అని. ఆ అబ్బాయికి చెప్తే అబ్బాయి వెంటనే ఒక్క మాట కాదు, కళ్ళు మూసుకొని చేసుకో. లేదు మామ, కళ్ళు మూసుకొని చేసుకో అని చెప్పాడు. అట్లేం కాదులే, ఇంకా టైం ఉంది కదా, ఇప్పుడే కాదు కొంచెం టైం పడుతుంది అంటే సరే ఆడికి అయిపోయింది వైండప్. మళ్ళీ గృహ ప్రవేశం రోజు వచ్చింది తను మా ఇంటికి నవంబర్లో. నేను అన్ఎక్స్పెక్టెడ్గా రావడము, తను రావడం నేను చూడలే తన్ని. అంటే హడావిడిలో ఉన్నా నేను వచ్చింది 1-day trip లండన్ కోసం. వచ్చి నైట్ మార్నింగ్ 3 వచ్చి గృహ ప్రవేశం చేసుకుని మళ్ళీ నైట్ మరుసటి రోజు బయలుదేరి. అంటే నాన్న వాళ్ళ కోసం ప్లస్ మళ్ళీ మళ్ళీ చేసుకోలేం కదా గృహ ప్రవేశం, డబ్బులు ఏముందిలే అని వచ్చేసా 1-day. వస్తే తను వచ్చింది కుటుంబ సమేతంగా రావడము. అప్పటికి జనాల్లో కొంచెం మా ఇంట్లో మా ఫ్యామిలీకి అందరికీ డిస్కషన్ జరిగింది, ఇట్లా ఇట్లా వచ్చాయి ఆ పలానా అమ్మాయి అయితే ఓకేనా అంటే మేము డిస్కస్ చేసుకున్నాం, చూద్దాంలే మన దగ్గరికి వస్తే అనుకున్నట్టున్నాం. అప్పుడు సడన్గా వచ్చేలకు మా అత్త మామ వాళ్ళ చిన్న తమ్ముడు యశ్వంత్ తను అందరూ వచ్చారు. చీర తీసుకువచ్చేలకు అందరికి షాక్. సో ఖచ్చితంగా ఫిక్స్ అయిపోయాం, ఇది తనకు తెలుసు తను కూడా ఇష్టపడి వచ్చింది అని. ఓకే. కానీ ట్విస్ట్ ఏంటంటే తనకి నేను వెళ్ళి మాట్లాడి చెప్పే వరకు తెలియదంట. అవును చెప్పారు. సో అట్లా అది అయిపోయింది. మళ్ళీ నెలకు వచ్చా నేను, నాది యాన్యువల్ హాలిడేస్ ఉంటే డిసెంబర్లో వచ్చా. డిసెంబర్ 23rd వచ్చి జనవరి 19th వరకు, ఇంకా 20th వెళ్ళిపోతా, 19th వరకు కలవరాతన్ని. అసలు అంటే మధ్యలో కలిసాం కానీ లైక్ కోయిన్సిడెన్స్ అయినట్టు. కోయిన్సిడెన్స్ కానీ మాటల్లే. అంటే అట్లా క్రియేట్ చేశారా? లైక్ చెప్పాలంటే ఎగ్జాంపుల్ ముకుంద సినిమాలో పూజ అగ్గే చూసినట్టు ఆపోజిట్ లో అట్లనే కానీ జస్ట్ మాటలు లేవు కానీ 3 times కలిసాము. 3 times మాటలే లేవు. అట్లీస్ట్ మీ ఫీలింగ్ ఏంటి అంటే నాకు ఎక్కడో తనకు తెలుసు మాట్లాడుతుందేమో అని నేను అనుకున్నా, తనేమో తనకు తెలియదు చూద్దాము అని లెట్ సి అన్నట్టు ఉండింది. ఓకే. లాస్ట్ ఫైనల్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చెప్పింది, నాకు ఎవరు తెలియదు. కానీ ముందు రోజు మా అక్క వాళ్ళ ఇంట్లో మాట్లాడినప్పుడు ఓకే తనకు ఒక ఐడియా వచ్చింది, ఓకే తనేనేమో అప్పటికి తనకి ఎవరెవరు వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు ఇద్దరు ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారంట. అప్పుడు నేను మాట్లాడడం వల్ల తనకి ఓకే ఈ అబ్బాయినేమో అబ్బాయి అనుకొని ఫిక్స్ అయింది. ఆ నెక్స్ట్ డే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం అలా అలా అయిపోయింది. అయిపోయింది. బట్ నాకు ఒకటి పెద్ద క్వశ్చన్ ఉంది, ఆ అమ్మాయి యుఎస్కి వెళ్ళి ఎంఎస్ చేయాలని ఆలోచనలో ఉన్నారు, అలాంటి అమ్మాయిని మీరు యుఎస్ ఇదంతా కాదు లండన్ కి వచ్చి ఫస్ట్ క్వశ్చన్ యుఎస్ వద్దు యూకే వద్దు ఏదో వద్దు వేస్ట్ ఆఫ్ మనీ అని చెప్పా డైరెక్ట్. అయ్యో ఫస్ట్ క్వశ్చన్ చెప్తా. వాళ్ళ అక్క వాళ్ళ ఇంటి దగ్గర మాట్లాడినప్పుడు ఫస్ట్ క్వశ్చన్ మాస్టర్స్ అంటే యుఎస్ అంటే ఒక 40-50 lakh వేస్ట్, యూకే అంటే ఒక 20-30 lakh వేస్ట్. ఊరికే అంటాం కానీ అక్కడికి వెళ్ళాక అక్కడ డబ్బులు ఇక్కడ కన్వర్ట్ చేస్తాం కానీ అక్కడ లైఫ్ అంతే ఇంత లైఫ్ స్టైల్ కూడా అక్కడ ఉండదు. అవును.
ఇలా వచ్చి ఫ్రీక్వెంట్గా ఉండలేము, సో నాకు నచ్చలేదు అని నేను చెప్పా వాళ్ళ మా అత్తగారికి కూడా చెప్పా వెంటనే. ఓకే, అంతా వద్దు, డబ్బులు వేస్ట్ ఆఫ్ మనీ, కావాలంటే ఇక్కడ ఇంకేదన్నా చేసుకోమని బిజినెస్ పెట్టుకో ఆ డబ్బులతో, కానీ బయట వెళ్ళి అడేదో చేస్తాం అనుకుంటే కష్టం. అఫ్ కోర్స్ నాకు ఏదో జాబ్ వచ్చింది కాబట్టి సర్వే, లేదంటే నేను కూడా 1-5 డే వచ్చేయాల్సింది. నేను అది కూడా విన్నాను. అంటే సబ్స్క్రైబర్స్ కూడా చెప్పాలి, చాలా మంది ఏంటంటే ఫారెన్కి వెళ్ళి బాగా సంపాదాలనుకుంటారు, బట్ ఈయన గురించి నేను విన్నది ఏంటంటే ఇక్కడ ఉండి అగ్రికల్చర్ చేయాలని ఇంట్రెస్ట్ అంటే ఆయనకి. ఎందుకు వ్యవసాయం అంటే అంత ఇష్టం మీకు? చిన్నప్పటి నుంచి మా నాన్న వ్యవసాయమే, మా అమ్మ ఇంటి దగ్గర. మా తాతగారు 2015లో చనిపోయారు, అంతకుముందు వరకు మా తాత మెయింటెనెన్స్. ఓకే, మాది జాయింట్ ఫ్యామిలీ యాక్చువల్లీ. బాబాయ్ వాళ్ళు తిరుపతిలో ఉంటే ఒక బాబాయ్ బీఎస్ఎఫ్ లో ఉంటాడు, పిన్ని వాళ్ళు ఇద్దరు, ఒకరు గవర్నమెంట్ ప్రిన్సిపల్ లెక్చరర్ కాలేజ్ జూనియర్ ఎడ్యుకేటెడ్. మా నాన్న చదువుకోలేదు, మా అమ్మ చదువుకోలేదు, మా బాబాయ్ వాళ్ళు ఇద్దరు చదువుకున్నారు, మా పిన్ని వాళ్ళంతా చదువుకున్నారు. మా అక్క సపోర్టివ్ నాకు బాగా, మా అక్క వల్లే అనుకో తను కూడా రావడం. మీ అక్క వరలక్ష్మి వ్రతం చేసింది, నేను అదే చెప్పా. సో లక్ష్మీదేవి, లక్ష్మీ రోజు నాకు కాల్ వచ్చింది, నువ్వు మా ఇంటి లక్ష్మీదేవి అనుకుంటున్నాం మేము, అందులో మా ఇంటి పెద్ద కోడలు. అది నేను అది కూడా అన్నా. సో తనకి చాలా బాధ్యత ఇచ్చాము. మా నాన్న ఈ మామిడి చెట్లు కూడా ఇప్పుడు మనం ఎక్కడ కూర్చున్నాము అక్కడ కూడా ఇది నేను నాటిండేదే. ఓకే, ఈ చెట్టు ఇదంతా ఇవి ఎంత నేను నాటిందే, మీ బ్లెస్సింగ్. ఇప్పుడు తిరిగి చేయాలి నేచర్ అనిస్తుంది. యాక్చువల్లీ స్టార్ట్ అయింది 2012లో నాటాం ఇది, మా తాతగారు నేను, మా నాన్న దగ్గరుండి. మాకు ట్రాక్టర్ ఉంది, చిన్నప్పటి నుంచి మా నాన్న ట్రాక్టర్ దున్ని వ్యవసాయము. సో నేను 2007 క్లాస్ నుంచి మా నాన్న వెనకంటి మా తాత దగ్గర నేర్చుకుంటూ వ్యవసాయం చేయడం ఇలా ఇష్టం ఉండింది. బట్ ఉండేది కదా ఊర్లలో అందరూ జాబ్ చేస్తున్నారు, నువ్వేంది జాబ్ చేయట్లేదు, జాబ్ చేయొచ్చు కదా. ప్లస్ మోర్ ఓవర్ మన కల్చర్లో అంటే జాబ్ ఉంటేనే పిల్లనిస్తారు, అదొక బాధ మనకి. ఆ కాన్సెప్ట్లోనే మళ్ళీ బయట వెళ్ళాలి అనుకున్నప్పుడు మా నాన్న కన్విన్స్ చేశాను. కోవిడ్ సెకండ్ వేవ్, ఫస్ట్ వేవ్ అయిపోయింది ఉన్నప్పుడు మా నాన్న ఫీజు గట్ట రేపు బయలుదేరుతుంటే కూడా వద్దు వెళ్ళొద్దు, డబ్బులు తీసుకున్నాయి అక్కడంతా పోయి ఏం చేస్తాయి ఇక్కడే. మా నాన్నకి ఎప్పుడు డబ్బుల కంటే 10 మందికి సహాయం చేయడం బాగా మంచితనము. ఒకరు వచ్చి చేయి చాచి అంటే మాట సాయం కానీ ఏదన్నా ఇంట్లో పని కంటే ఎక్కువ బయటే చేస్తాడు. ఓకే, ఇంట్లో వాళ్ళు అరుస్తూ ఉంటారు ఎప్పుడు మా ఇంట్లో పని కంటే బయట వాళ్ళకి వెళ్తా ఉంటాం, కానీ మా నాన్నకి అందులో నుంచి ఏదో కొంచెం నాకు మా అక్కకు కూడా ఏదో చిన్న మంచితనం వచ్చింది. సో మంచితనంతో మంచి అమ్మాయి వచ్చింది అనుకుంటున్నాము. తనకి ఇంకా ఈ రోజు నుండి ఇంకా తన చేతుల్లో ఉంటుంది స్టార్ట్, ఇంకా కెప్టెన్ ఆఫ్ ద హౌస్. ఎందుకంటే మా నాన్న వాళ్ళు ఇంత దూరం తీసుకొచ్చారు ఇంకా అలా అలా. ఓకే, అండ్ మీరు చెప్పండి అశోక్ గారిలో మీకు బాగా నచ్చిన క్వాలిటీస్ ఏంటి? చెప్పారు కదా అదే మంచితనం. ఆయనకు తెలియాలి కదా మీరు మీ విషయంలో కూడా అంటే లైక్ లైఫ్ లో చాలా ఒపీనియన్స్ ఉంటాయి, ఎవరిని చేసుకోవాలి ఎలా ఉండాలి ఇవన్నీ లైఫ్ సైకిల్ లో జరుగుతుంటాయి. అండ్ యామిని లాంటి ఒక అమ్మాయి మీ లైఫ్ లోకి వచ్చినప్పుడు అండ్ తను ఒక యూట్యూబర్ ఇవన్నీ కూడా మీకు తెలుసు కదా, మరి ఆ లైఫ్ జోన్ చూసి అరే మన కరెక్టా రాంగా ఇట్లేమన్నా ఆలోచించారా? యాక్చువల్లీ పెళ్ళనే కాన్సెప్టే లేదు నాకు, లేదు లేదు. కానీ ఫస్ట్ టైం తను చూసాక సరే లెట్స్ మన దగ్గరకు వచ్చాయి తన, అప్పుడే నేను తన ఇన్స్టా చూసా, నేను ఇన్స్టా ఫాలోవర్ని. నేను సోషల్ మీడియా పర్సన్, మీరు సోషల్ మీడియా పర్సన్ కానీ ఈ సినిమాటిక్గా కాదు, కానీ నేను ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో లేదా పొలిటికల్ పాయింట్ ఆఫ్ లో వెళ్తూ చూస్తాను సోషల్ అవేర్నెస్ ప్రకారం. తను చూసా తన డ్రెస్సింగ్ స్టైలు అంతా ఉంది, మనం చూస్తూ ఉంటాం మామూలుగా మన యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో ఇన్స్టాలో కూడా మనం మామూలుగా ఎలా చూస్తాం ఇన్స్టా రీల్స్ కానీ ఏదైనా కొంచెం ఏదైనా వల్గారిటీ కనపడినా ఎక్కువ చూస్తాం. అవును, అలాంటి పాయింట్లో ఎమ్మాయి నాకు కనపడడం అంటే చూసా తను అంత ప్రొఫైల్స్ ఎక్కడ కూడా మనకు అంటే చెడ్డ పేరు వస్తుందనో కానీ లేదా తను ఇంతవరకు పెట్టుకున్న మార్క్ ఎక్కడ కూడా. అవును, సో ఆ మార్క్ ఆల్రెడీ క్రియేట్ చేసుకుంది, తను ఇంత దూరం వచ్చింది. ఓకే, మంచి అమ్మాయి కట్టు బొట్లునే తెలుస్తుంది ఒక ఆడపిల్ల లక్షణాలు ఏంటని అనేది, అంటే మిగతా వాళ్ళకి తప్పని కాదు కానీ ఈ వరకు నాకైతే అనిపించింది ఇంత బాగుంది కదా. ఓకే మనకు కూడా, సో తనకి అదే చెప్పా వచ్చినప్పుడు, ఓకే నిన్ను ఇప్పుడు ఎలా ఉన్నావు దాన్ని అలా కంటిన్యూ చేసుకుంటే నువ్వు ఎప్పటివరకైనా చేసుకోవచ్చు, అంతేగాని దాంట్లో ఏదైనా చేంజెస్ వచ్చి లేదు నీకు ఏదైనా తప్పు అనిపిస్తుంది అంటే అప్పటితో ఆగిపోదాం. యా ఎంతైనా మీ పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అవ్వకూడదు, అంటే తను ఇష్టపడినట్టు చేసుకో. నేను కూడా అదే చెప్పాను, అంటే మీకు ఇష్టం లేకుండా నేనైతే ఏది చేయను. ఓ
10 రీల్స్ చేసుకొని 8 వద్దన్నా కూడా నేను పెట్టను, రెండే పెట్టుకుంటాను. సో అంత ఇంపార్టెన్స్ మీ బాండింగ్ లో లవ్ అనేది క్రియేట్ అయ్యింది. అందులో ప్లస్ తనకి సబ్స్క్రైబర్స్ పెరిగారు, తను క్రియేట్ చేసుకుంది. అది మనం నేనంటే ఇప్పుడు మధ్యలో వచ్చా, ఎగ్జాంపుల్ నథింగ్, నేను 7 lakhs పైన వచ్చాను అనుకోండి, తనకి ఆల్రెడీ 7 lakhs బేస్ ఉంది. సో దాన్ని పోగొట్టడం ఇష్టం లేదు. వాళ్ళ హర్ట్ కాకుండా వాళ్ళ మనోభావాలు దెబ్బకుండా తన నచ్చినట్టు ప్లస్ ఇంట్లో ఫ్యామిలీకి తల్లిదండ్రులకి అందరికీ నచ్చినట్టు ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ లేకుండా చేసుకుంటే ఇబ్బంది ఏం లేదు. సో సబ్స్క్రైబర్స్ మీరేం బాధపడకండి, అప్డేట్స్ వచ్చేసాయి.